Hello, foodies! Welcome to Vismai Food. Ivalti special New Year special dessert recipe strawberry yogurt. Rich and creamy texture to fabulous ga untundi. Yanta tinna inka tinalanipinchi anta baaguntundi. Chudaniki junnu la tintunte strawberry ice cream la anipistundi. Idi New Year ke kaadu, edaina special occasions like birthday parties ilantappudu chesi chudandi. Highlight aipothundi ante. Chaala chaala baaguntundi. Let's start. Bowl lo 150 grams fresh cream teeskondi. Grams lo cheptunnanani kangaru padakandi. Recipe chivarlo detailed ga cups lo kuda cheptanu. Indulo 200 grams kammati perugu teeskondi. పెరుగు ఖచ్చితంగా కమ్మగా తీయనిది తాజాది అయి ఉండాలి. పుల్లనిది పనికిరాదు, టేస్ట్ అంతా పాడైపోతుంది పుల్లనిది వాడితే. ఇందులో 200 grams కండెన్స్డ్ మిల్క్ పోసుకోండి. కండెన్స్డ్ మిల్క్ అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. ఇప్పుడు క్రీమీగా అయ్యేంత వరకు బాగా విస్క్ చేయండి. ఇంకా స్ట్రాబెర్రీస్ రెడీమేడ్గా క్యాండ్ దొరుకుతాయి. ఇవి చాలా బాగుంటాయి. ఇవి 150 grams వేసుకోండి. ఒకవేళ మీ ఊళ్ళోనో మీకు అందుబాటులోనో క్యాండ్ దొరకనట్లయితే 100 grams స్ట్రాబెర్రీస్లో 50 grams షుగరు పావు కప్పు నీళ్లు పోసి స్ట్రాబెర్రీస్ని జిగురు పాకం వచ్చేంతవరకు చిక్కగా ఉడికించి చల్లార్చి వాడుకోవచ్చు కూడా. లేదా స్ట్రాబెర్రీ జామ్ అయినా వాడుకోవచ్చు. బట్ ఇది సెకండ్ ఆల్టర్నేటివ్గా ఉంచుకోండి అంతే. స్ట్రాబెర్రీస్ని బలూన్ విస్కర్తో నిదానంగా చంక్స్లా అయ్యేంతవరకు విస్క్ చేసుకోవాలి. బాగా క్రీమీగా అయ్యేంతవరకు విస్క్ చేసుకోండి. ఈ యోగర్ట్ కలర్ఫుల్గా ఉండడానికి 2-3 డ్రాప్స్ స్ట్రాబెర్రీ రెడ్ కలర్ వేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న వీటిని రమెకన్ మోల్డ్స్లో నింపండి. ఒకవేళ మీ దగ్గర రమెకన్ మోల్డ్స్ లేనట్లయితే మైక్రోసేఫ్ బేకింగ్ మోల్డ్స్ ఎందులో అయినా సరే వాడుకోవచ్చు. ఇది నేను గ్యాస్ మీద అవెన్లో రెండింటిలోనూ చూపిస్తున్నాను. ఎలా అయినా మీరు స్టీమ్ చేసుకోవచ్చు. ముందుగా అవెన్లో చేసేవాళ్ళైతే బేకింగ్ ట్రేలో హాట్ వాటర్ పోసి మోల్డ్స్ పెట్టుకోండి. ఈ మోల్డ్స్ని 150 డిగ్రీస్ దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసిన అవెన్లో ఉంచి 150 డిగ్రీస్ దగ్గర 10 నుంచి 15 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. లేదా టూత్ పిక్ క్లీన్గా వచ్చేంత వరకు బేక్ చేసుకోవాలి. యోగర్ట్ ఎప్పుడు కూడా లో టెంపరేచర్ మీద బేక్ అవ్వాలి. ఇదే స్టవ్ మీద అయితే ప్యాన్లో వేడివేడి నీళ్లు పోసుకోండి. లేదా మరిగిన నీళ్లలో యోగర్ట్ మోల్డ్ ఉంచి 20-25 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద స్టీమ్ కుక్ చేసుకోండి. స్టవ్ మీద కుక్ చేసుకునే వాళ్ళు స్టీల్ కప్పులు కూడా వాడుకోవచ్చు. రమెకన్ మోల్డ్స్ వాడాలని ఏం లేదు. 20 నిమిషాల తర్వాత టూత్ పిక్ గుచ్చి చూస్తే కనీసం 80-90% క్లీన్గా రావాలి టూత్ పిక్. అప్పుడు చల్లారాక సెట్ అయిపోతుంది. బేక్ అయిన ఈ యోగర్ట్ని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచేస్తే పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్లా సెట్ అవుతుంది. యోగర్ట్ని ఫ్రిడ్జ్లోనే ఉంచాలి, ఐస్ క్రీమ్లా ఫ్రీజర్లో పెట్టకూడదు. సర్వ్ చేసే ముందు యోగర్ట్స్ పైన స్ట్రాబెర్రీస్ని గార్నిష్ చేసుకోండి. చూడడానికి చాలా బాగుంటుంది. బై ది వే, మీరు ఏ కొలతకు చేసినా కప్స్ని ఫాలో అయిపోవచ్చు. అంటే కప్పు క్రీమ్ తీసుకున్నారే అనుకోండి, కప్పు క్రీమ్కి కప్పు పెరుగు ప్లస్ పావు కప్పు ఎక్కువ వేస్తే సరిపోతుంది. అది 200 grams అవుతుంది. ఇలాగే కండెన్స్డ్ మిల్క్, స్ట్రాబెర్రీస్ రెండును. చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఎప్పుడు చేసినా ఫ్యాబులస్గా అందరికీ నచ్చేలా హైలైట్ అయిపోతుంది ఈ రెసిపీ. తప్పక ట్రై చేస్తారా? అయితే ట్రై చేసిన ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మై ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.